हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फर्स्ट टाइम गनुक मन चैनल चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। वीडियोलो वच्चेसरिकि नेनु राइस वाटर एक्सपीरियंस मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। नेनु 1 मंथ आ 2 मंथ्स नुंचि यूज चेस्तुन्नानु। 10 डेस् कि 2 टाइम्स यूज चेस्तुन्नानु। नाकैते मंचि रिजल्ट्स अनिपिंचिंदि। सो दट नीतो शेर चेसुकुंटे मीकु कूडा यूज अवुतुंदि अने ओक उद्देशंतो शेर चेसुकुंटुन्नानु। बौल क्लीन चेसुकोवाली। फर्स्ट आफ् आल आ पैन उन्न डस्ट अंता वेल्लिपोतुंदि। सेकंड टाइम आ वाटर अला कोंचेमे पेट्टाली, एक्कुव पेट्टकूडदु। एक्कुव पेड़ते दांट्लो उन्न मिनरल्स अन्नी वेस्ट अयिपोतायि। सो मनं कोंचेम जस्ट मुनिगेंत वरकु उंचुकुंटे चालु। 12 గంటలు అంటారు కదా, ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ని మార్నింగ్ మనము హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని అన్ని వీడియోస్లలో ఆల్మోస్ట్ వైరల్ అయింది కదా. రైస్ వాటర్లో వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ అలాంటివన్నీ మనకి హెల్త్కి అండ్ ఫేస్కి కూడా మంచిగా యూజ్ అవుతుందని వినేసే ఉంటారు. నేను చెప్పేంత బెనిఫిట్స్ అయితే ఏం లేవు, అందరికి తెలిసే ఉంటుంది మ్యాగ్జిమం రైస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్ప్రే బాటిల్స్ తీసుకోండి. ఎందుకు అంటే ఈ స్ప్రే బాటిల్తో మనము ఇలా స్ప్రే చేసినప్పుడు డైరెక్ట్గా మనకి ఇక్కడ పడిపోతుంది రూట్స్కి. రూట్స్కి పడినప్పుడు వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కొంచెం మనం మసాజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. రైస్ వాటర్ నైట్ అంతా సోక్ చేశాను నేను. ఇది ఇలా ఒక స్ప్రే బాటిల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న స్ప్రే బాటిల్ని మనము ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసుకుంటే డైరెక్ట్ మనకి ఇలా స్ప్రే చేసుకుంటే ఇలా మసాజ్ ఫీలర్స్తో బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా పార్టీషన్స్గా తీసుకుంటూ స్ప్రే చేసుకోవాలి. నేనైతే హెయిర్ ఆయిల్ని చేస్తున్నాను. నాకు కొంచెం ఫ్రీజీ హెయిర్ ఆయిల్ అనమాట, డ్రై అవుతూ ఉంటుంది. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి మనము. ఇలా చేసుకోవాలి. ఈ విధంగా నేను హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ లిమిట్ చేసేస్తాను. 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేస్తాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ ఇలా ఉంది. ఈ రైస్ వాటర్ వల్ల నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే బెనిఫిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెయిర్ లాస్ తగ్గింది. సెకండ్ థింగ్ వచ్చేసరికి నాకు బేబీ హెయిర్ గ్రోత్ వస్తుంది. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ లాస్ అయిందన్నమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్, అది వస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి హెయిర్ వచ్చి మనకి బాగా నర్సింగ్గా అనిపిస్తుంది. ఐ మీన్ మాయిశ్చరైజర్గా అలా అనిపిస్తుంది అన్నమాట. మీరే చూసారు కదా ఎంత షైనీగా అలా అనిపిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి హెయిర్ వాల్యూమ్ ఎక్కువ అనిపిస్తుంది, అంటే మనకు ఉన్న హెయిర్ కంటే కొంచెం వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే నాది తెలుస్తుంది మీకు. యాక్చువల్లీ నాకు ఎక్కువ, బట్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల. మనము ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. అందులో మైల్డ్ షాంప్స్ యూజ్ చేయాలి. ఐ మీన్ బేబీకి యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి షాంపుతో మనం ఏదైనా హెన్నా కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు మనం అలాంటి షాంపులతో వాష్ చేయడం వల్ల మనకి హెయిర్ బాగా ఉంటుందన్నమాట. నార్మల్ షాంపులు అయితే యూజ్ చేయకూడదు. నా వీడియో కనుక మీకు కొంచెమైనా యూజ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.